వెల్కమ్ టు విధాత. కేంద్ర ఎన్నికల సంఘం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తానని చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తానని చెప్పి ప్రెస్ రిలీజ్ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంటిపైన ఐటీ అధికారులు దాడులు చేశారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల నిర్వహణ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు రావడానికి కొద్ది గంటల ముందే జరిగింది. ఇక్కడ ఈ రెండు పరిణామాలు చూస్తే, ఒకటేమో ఎన్నికల షెడ్యూలు శనివారం 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల జరుగుతామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15వ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ రావడానికి కొద్ది గంటల ముందు, ఇంకొకటి ఎన్నికల కమిషను రేపు షెడ్యూల్ విడుదల చేస్తాం అని ప్రకటించిన కొద్ది గంటల తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో జరుగుతున్నదాన్ని, దీన్ని ఒక రాజకీయ కోణం నుంచే పరిశీలించాలి తప్ప చిత్రాత్ర కాదనేది రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నటువంటి మాట. సోదాలు నిర్వహించినటువంటి ఐటీ అధికారులు కవితను అరెస్ట్ చేస్తున్నట్లు సాయంత్రం 6 గంటల టైంలో ప్రకటించారు. 8:40 ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్తున్నామని చెప్పి కూడా దాని షెడ్యూల్ అంతా కూడా చేశారు. ఈ విషయం ఐటీ దాడుల విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఇంటికి కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును పిలిపించుకొని హడావుడిగా సమావేశమయ్యారు. ఏమిటి ఈ పరిణామాలు, ఎట్లా అయ్యిందనే దాని మీద అక్కడి నుంచి కేసీఆర్తో సమావేశమైనటువంటి హరీష్ రావు, కేటీఆర్లు ఇద్దరు కూడా నేరుగా కవిత నివాసానికి వెళ్ళారు. ఈడీ అధికారులను ప్రశ్నించారు, మీరు సుప్రీంకోర్టులో మేము అరెస్ట్ చేయం కవితని ఈ కోర్టు ఆదేశాలు వచ్చేంతవరకు అని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈడీ అధికారులని నిలదీస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను చూస్తే అంటే ఒకవైపు అక్కడ నిలదీస్తూ ఉన్నారు, కేసీఆర్ ఇంటి ఇది కవిత ఇంటి ముందు ఆందోళనకర పరిస్థితి ఉంది, కవిత మద్దతుదారులు బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ఈడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు 2021లో ఢిల్లీ గవర్నర్ యొక్క ఆదేశాల మేరకు 2021లో సిబిఐ ఈ కేసు విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఢిల్లీ ఆనాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇదే కేసులో అరెస్ట్ చేశారు, కవిత పైన నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికీ దాదాపు 10 సార్లు పైగా నోటీసులు కూడా ఇచ్చారు, విచారణ చేస్తూ ఉన్నారు. అయితే 1-2 సార్లు ఈడీ నోటీసులకు విచారణకు వెళ్ళినటువంటి కవిత ఆ తర్వాత విచారణకు వెళ్లకుండా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, తనపైన అకారణంగా పెట్టినటువంటి ఈ కేసుని కొట్టివేయాలి అని అన్నారు. అయితే కవిత అరెస్టు చేయలేదు, అరెస్టు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించినటువంటి వ్యవహారం ఈ రాష్ట్రంలో అనేక పరిణామాలని గతంలో తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయలేదు, బీఆర్ఎస్ కావాలనే బీఆర్ఎస్ను కాపాడడం కోసమే కవితను అరెస్ట్ చేయలేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీ దీన్ని బాగా ప్రచారస్థం చేయడంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, శనివారం 16వ తారీఖు నాడు షెడ్యూల్ విడుదలవుతా ఉంది. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనటువంటి వాతావరణం ప్రజల్లోకి వెళ్ళింది కనుక కవిత అరెస్టు పైన ఎలా నిర్ణయం తీసుకోకపోతే బీజేపీకి ఇక్కడ సీట్లు రావు, ఓట్లు రావు, బీఆర్ఎస్కు ఓట్లు రావు, మొత్తం కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయని చెప్పి బీజేపీ కార్యకర్తలు, నాయకులు బీజేపీ అధిష్టానానికి మొరబెట్టుకున్నారు. వాళ్ళ అంతర్గత ఎంక్వైరీలో, సర్వేలో కూడా ఇదే విషయం తేలిందనేది బయట రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఈ పరిణామాల నేపథ్యంలో కవితని అదుపులోకి తీసుకోకపోతే మనం రాజకీయంగా నష్టపోతాం, ఇది కాంగ్రెస్కు గెలిచి వస్తుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. అందుకే కవితను అదుపులోకి తీసుకున్నారనేది ఈ చర్చ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏ విధంగా అంటే భారతదేశంలో బీజేపీకి ప్రధానమైనటువంటి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఎంత బలహీనపడితే బీజేపీకి అంత ఎక్కువ, ఉత్తరాదిలో కానీ దక్షిణాదిలో కానీ బీజేపీ ప్రభ తగ్గుతుంది అన్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్లమెంటు సీటు కూడా బీజేపీకి తనకు కీలకంగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పార్లమెంటు సీట్లు గెలుచుకోకుండా ఉండాలి అంటే సెంటిమెంట్ ద్వారా అరెస్ట్ చేశాము మేము బీఆర్ఎస్ ఒకటి కాదని నిరూపించుకోవడం ద్వారా తను ఎక్కువ సీట్లు గెయిన్ చేయాలని, అదేవిధంగా బీఆర్ఎస్ తమ నాయకురాలను అరెస్ట్ చేశారన్నటువంటి సానుభూతి ద్వారా తను ఒక 2 సీట్లు కొన్ని సీట్లు పెంచుకోవాలని, తద్వారా కాంగ్రెస్ని కట్టడి చేయాలన్నటువంటి ఆలోచనలో భాగంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందన్నటువంటి
చర్చ రాజకీయవాదుల్లో జరుగుతూ ఉంది. సో రేపు ఎన్నికల షెడ్యూల్ అవుతూ ఉంది. నిజంగా కవిత అరెస్ట్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్వీకరించి బీజేపీకి ఓట్లేస్తారు, అదేవిధంగా తనకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్కి ఓట్లేస్తారు, లేదు వీరిద్దరూ ఒకటే రాజకీయ డ్రామా కోసమే చేశారని చెప్పి భావించి కాంగ్రెస్కి ఎంతమందికి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఓట్లేస్తారు ఏమిటి అనేది రేపటి నుంచి జరిగే పరిణామాల్లో మనం దీన్నంతా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే కవితను సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకోవడం అనేదాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా తప్పుపడతా ఉన్నాయి. ఎందుకంటే 19వ తారీఖు నాడే కేసు విచారణ ఉంది. కేసు విచారణకు 4 రోజుల ముందే అరెస్టు చేయడం పట్ల ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నటువంటి మాత్రం వాస్తవం. దీనిపైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్కు ఒక్కరోజు ముందు జరిగినటువంటి ఈ అరెస్టు పరిణామాలు రాజకీయంగా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో వేచి చూడాలి మరి. థ్యాంక్ యూ.